ఆడు నేల ఇద్దరు నాకు రెండు కళ్ళమ్మ అందులో ఒకటి పొడి చేసుకోమని ఆ దేవుడు రాసి పెట్టినాడు తప్పదురా బాసవ దుర్గదనా అదేంటి అమ్మాయికి అబ్బాయికి ఒకే ఇంట్లో నలుగు పెట్టి స్నానం చేస్తున్నారు అమ్మాయికి వేరే విడిదిలు తీసుకోలేదా ఇది మా అన్న తన జ్ఞాపకంగా నాకు కట్నం కింద రాసిచ్చిన ఇల్లు కానీ మా అన్న పోయిన తర్వాత ఆయన్ని దల్చుకుంటూ ఈ ఇంట్లో నేను ఉండలేకపోయినాను అది జోడలేక మా ఆయన నన్ను ఎన్నించి తీసుకెళ్లిపోయినాడు ఇన్నేళ్లకు మళ్లీ ఈ ఇంటికి మెరుగులు దిద్ది పెళ్లికళ్ళు తీసుకురాగలిగినాము మా అందరి మనసులు ఇప్పుడు ఎట్టా కలిసిండాయో మా మధ్య బంధం కూడా ఎప్పటికీ అట్టాగే ఉండాలా నీలకి ఇదే పుట్టిల్లు ఇదే మెట్టినీళ్ళు అందుకే అన్నీ ఇదే ఇంట్లో చేపిస్తుండాం ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు దుర్గా మీ అన్న కూతుర్నే కోడలుగా చేసుకుంటున్నావు అమ్మా నీల నాన్నగారి ఆశీర్వాదం తీసుకోమా అన్నా నీ మాట నెరవేరబోతుండాది నీల నా ఇంటి కోడలు కాబోతుండాది చాలా సంతోషంగా ఉండదన్నా అమ్మా నీల నాయనికి దండం పెట్టుకోమా బావా నీ కూతురు ఇంటి కోడలే కావచ్చు కానీ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటానని మాటిస్తున్నాను బావా అమ్మా నీల మావయ్య అత్తయ్య ఆశీర్వాదం తీసుకో మీ బావ ఆశీర్వాదం తీసుకురా అమ్మా అన్న ఆశీర్వాదం తీసుకో అమ్మా నీల ఏందమ్మా ఇది మీ అన్న యాడికిపోతాడు మనతోనే ఉంటాడు కదా కళ్ళు తుడుచుకోమ్మా బసవా పద మన వంటల పనులు అవి చూద్దాం ఎక్కడికి అవన్నీ చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు నెక్స్ట్ అందరికి సర్ప్రైజ్ ఇచ్చే ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం ఏంటది తొందర ఎందుకు బావా పదండి చెప్తాంగా పదండి 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 ఏందమ్మా సోఫాలు ఎదురుబదురుగా వేసినారు కంగారు ఎందుకు నాన్నా ఇప్పుడు మీరు అక్కడ కూర్చుంటారన్నమాట మేము ఇక్కడ కూర్చుంటామన్నమాట కూసోని అదే మావయ్య మగళ్ళంతా ఒకవైపు ఆడళ్ళంతా ఒకవైపు కూర్చొని పాటలు డాన్సులు ఏంది పాటలు డాన్సులా అమ్మో నావల కాదు ఎక్కడికయ్యా పారిపోతుండావు నువ్వు పాడాల్సిందే మాతో ఆడాల్సిందే నా వల్ల కాదే అదంతా మాకు కుదరదు బావా మన మధ్య పోటీ జరగాల్సిందే కరెక్ట్ భయపడతావేందలుడు నేనున్నానుగా ఎన్ని ఎంటి ఓడి సినిమాలు చూస్తుంటాను నేను చూసుకుంటానుగా చూడు మామా నిన్ను నమ్మి ఉంటున్నాను నాకైతే ఒక్క పాట రాదు ఆడడం అంతకన్నా రాదు నేనున్నానుగా అలా అంటే ఎలా నేను ఊరుకుంటాను అనుకున్నారా ముందు వెళ్ళి కూర్చోండి నేను గ్రూప్స్ పెట్టాను కదా వెళ్ళండి హలో హలో నీలా ఇటు కాదు ఇటు కాదు సరే వెళ్ళి కూర్చో సూర్య మీరు కూడా రండి ఇక్కడ కూర్చో
పంటల పేర్లు ఉన్నాయి ప్రతి పాటకి ఒక చీటీ తీస్తాం ఏ జంట పేర్లైతే ఉంటాయో ఆ జంట ఆ పాటకి డాన్స్ చేయాలి ఆహా నీకు ప్రీకి జంటలు లేరుగా మీరు మాత్రం ఖాళీగా ఉంటారా ఏం కాదు మా బావకి బదులు నేను మర్దలతో జత కడతా ఏ ప్రియా ఓకే వదినా అందర్ సంగతి సరేనే బట్ నేను నువ్వే కాకి కాదే అందుకే ముందు నీ పాటతోనే స్టార్ట్ చేస్తాం ఆ అటనే రా వచ్చి పాడు రా 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 దుర్గమ్మ ఏం పాట పాడాలి ఏదో ఒకటి పాడరా దత్తయ్య కొండ మీద కోయిలమ్మ కోతి బావకి పెళ్ళంట ఎగిరిలేమే తర్వాత ఎవరో చెప్పు సూపర్ బామ్మ కూర్చో బామ్మ నువ్వు కూర్చో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం ఓకే ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసే వాడా ఎగిరితే నువ్వు కూడా సేమే సరిగ్గా నిలవెందుకు
చేశారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఒంటరి ఒంటరి వయస్సు, తుంటరి తుంటరి మనసు, జంటని వెతికే వేళ ఇది. చూస్తే తడుపుల తార, కింద చూస్తే వెన్నెల ధార. అబ్బాయి దూరేసి కిత కిత లేపేస్తే ఏమైనా
బెస్ట్ ఊపొస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసనహే ఓం గణానాత్వా గణపతి కుంభవమహే కవీనా ఉమశ్రవసువంతేశరాజం బ్రాహ్మణా బ్రహ్మణస్పతః ఆనస్వన్నోత్కే శీల సాధనం మహాగణాధిపతయే మహ ఆగమార్థాంతు దేవానాం రామ్మా ఇలా వచ్చి కూర్చో. కూర్చోమ్మా. అమ్మా ఆ చెయ్యి ఇలా చాపు. లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవోనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మా పసుపు తీసుకోండి, అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి, అలాగే కుంకుమ కూడా తీసుకొని చల్లండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమ్మా గౌరీమాత సౌభాగ్యదాయిని, 10 కాలాల పాటు నిండు ముత్తైదువుతనం పొందటం కోసం పెళ్లికి ముందు అమ్మాయి చేత గౌరీ పూజ చేయిస్తారు. ఆ తల్లిని ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అంతగా అనుగ్రహిస్తుంది. కాబట్టి మనస్సుని అమ్మవారి మీద లగ్నం చేసి మనసులోనే స్మరిస్తూ కుంకుమార్చన చేస్తూ ఉండు. ఈలోపు నేను వెళ్ళి పెళ్ళికొడుకుతో జరిపించాల్సిన తంతు జరిపిస్తాను. పందిట్లోకి వచ్చేంత వరకు ఈ పూజ ఆపకూడదు. అలాగేనండి. అమ్మా అమ్మాయికి తోడుగా ఎవరైనా ఉండండి. అట్టాగే. మాతా పుస్తకాలు
అమ్మా కీర్తి నువ్వు ఇక్కడనే ఉండు, నేను వెళ్ళి మిగతా పనులు చూసుకొని వస్తాను. సరే అత్తయ్యా.